హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అమెరికాలో అమృతంలో పల్లి కారం చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఈ పల్లి కారం చట్నీ ఇడ్లీ, దోశ, పెసరెట్, ఉప్మా ఎందులోకైనా ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే దీన్ని చేసుకోవడం కూడా చాలా సులువు. సో ముందుగా నేను ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో 7 వెల్లుల్లి రిబ్బల్ని వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక రైస్ కప్ పల్లీలు కూడా వేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి కనుక నేను ఎక్కువసేపు ఫ్రై చేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే నేను 1 టీ స్పూన్ కారపొడిని కూడా వేసి అలాగే 1 టీ స్పూన్ చింతపండు పేస్ట్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ చింతపండు పేస్ట్ లేకపోతే మీరు 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని ఆ పులుసుని ఇందులో వేయొచ్చు. ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ని గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇందులో మనము ఇప్పుడు పోపు వేస్తాము. ఈ పోపు మనము డైరెక్ట్గా ఇందులో కలపము, అదే ఈ చట్నీలో ఉన్న స్పెషాలిటీ. సో ఇప్పుడు మనం పోపు కోసము 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు. ఇందులో నేను మినప్పప్పు ఎక్కువ వేస్తాను. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, మీ దగ్గర ఎక్కువ కరివేపాకు ఉంటే కరివేపాకు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనము బ్లెండ్ చేస్తాము. ఈ పోపుని మిక్సీలో వేసి కోర్స్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటాము. బ్లెండ్ చేసి దీన్ని చట్నీలో కలుపుతాము. ఇలా పోపుని డైరెక్ట్గా కాకుండా ఇలా బ్లెండ్ చేసి కలపడం వల్ల ఈ చట్నీకి ఈ పోపు ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మీరు ఈ పోపుని కరెక్ట్గా తినే ముందు ఇలా గ్రైండ్ చేసి కలిపితే ఎంతో క్రంచీగా చట్నీలో కూడా ఈ పోపు ఫ్లేవర్ బాగా కలిసి ఎంతో రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ చట్నీ ఇలా కొంచెం జారుడు కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ చట్నీ నేను ఇంతకుముందు షేర్ చేసిన మూంగ్ దాల్ ఇడ్లీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే నార్మల్ ఇడ్లీస్ అయినా దోశ అయినా ఎందులోకైనా ఈ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. అండ్ మీరు గమనించినట్టయితే ఈ చట్నీకి జస్ట్ ఉప్పు, కారం, వెల్లుల్లి, చింతపండు, పల్లీలు వేస్తే ఈ చట్నీ మనకి రెడీ అయిపోతుంది. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా.